నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. చిరంజీవి సినిమాని బాయ్కట్ చేయమంటే చేయడం వల్ల ఓపెనింగ్స్ రాలేదు. ఇప్పుడు రాబోయేటువంటి విశ్వంభరా సినిమాకి ఓపెనింగ్స్ రావాలి, అందుకోసమే పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తున్నారు అనేటువంటి విధంగా ఆయన భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారు కామెంట్ చేయడం జరిగింది. మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశేషాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. అంటే భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో చిరంజీవి గారి పైన, అంటే ఎప్పుడైతే చిరంజీవి గారు కూటమికి మద్దతుకు పలకడం జరిగిందో అప్పటి నుంచి ఈ కైండ్ ఆఫ్ కామెంట్స్ వస్తూ ఉన్నాయి ఆయన పైన. ఈ కామెంట్స్ అంటే బాయ్కట్ చేయమంటే కనీసం ఓపెనింగ్స్ కూడా రాలేదు, ఇప్పుడు ఓపెనింగ్స్ రావడం కోసమే పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తున్నారు, ఆయనకి మద్దతుగా ఉంటున్నారని చెప్పేసి అని అంటున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలి, ఏంటి అంటారు? ఇప్పుడు నిజంగా అసలు ఏదైనా జరిగితే, ఒకవేళ సినిమా ఆడింది ఆడలేదు పక్కన పెట్టండి, కలుగుల్లోంచి ఎలకల్లాగా సజ్జలో సార్ వస్తాడు, పోసానో సార్ వస్తాడు, ఇప్పుడు ఈ గ్రంథి శ్రీనివాస్ ఏంటండి ఇది? చిరంజీవిగా సినిమా చేసుకోవడం ఏమిటి, పవన్ కళ్యాణ్కి చిరంజీవి సపోర్ట్ చేయడం ఏంటి, అది ఆయన తమ్ముడు చేశాడు, దానికి మీరందరూ ఉలిక్కి పడిపోయి, ఇద్దరు హీరోసే కదా, ఇద్దరు హీరోస్, ఇవాళ కొత్తగా హీరో అయింది కాదు చిరంజీవి, చిరంజీవి వల్ల ఎంటైర్ ఫ్యామిలీ హీరోస్ ఉన్నారు, మెగా కుటుంబమే హీరోస్. అవును. ఇప్పుడు ఆయన కొత్తగా తమ్ముడు సపోర్ట్ కావాలా? అసలు ఏం మాట్లాడుతున్నారండి వీళ్ళు అని అర్థం ఉందా? కాబట్టి అసలు నేను అనేది కలుగుల్లో నిన్నను ఇవాళ సజ్జల గారు ప్రెస్ మీట్లు పెట్టి, మీకు ఇంకో సంగతి తెలుసా, కేంద్ర ఎన్నికల సంఘం కరాఖండిగా చెప్పింది, సలహాదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ క్యాబినెట్ హోదా ర్యాంకులు కలిగి ఉన్నారు, మంత్రులతో సమానం, కాబట్టి వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టకూడదు, రాజకీయంగా మాట్లాడకూడదు, మీరు అసలు బయట మాట్లాడకూడదని. దానికి అంత చెప్పి అంటే మీకు లెక్కలేదు, కేంద్ర ఎన్నికల సంఘం అంటే మీకు లెక్కలేదు, వాళ్ళు ఇచ్చే ఏ రూలింగు మీరు పట్టించుకోరు, వాళ్ళు ఏదైనా పంపిస్తే మీరు అసలు దాన్ని ఖాతరు చేయరు, మీరు మాట్లాడతారు. పోసాని కృష్ణమురళి మాట్లాడతాడు, సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడతాడు, నిన్న సజ్జలు ఏమంటున్నాడు, సింహం సింగిల్గా వస్తుంది, చిరంజీవి పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేశారని, సింహం సింగిల్గా వస్తుంది, ఒక హైనా, ఒక తోడేలు, ఒక గుంటనక్క, ఒక ముళ్ళపందేట, ఎవరెవరు, చిరంజీవి, చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వాళ్ళు, పురంధేశ్వరి అని అర్థం ఉందా? ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు అసలు? ముందు జంతువులు సిగ్గుపడతాయండి, మన్ని మన జంతువులతో పోల్చేసుకుని లేకపోతే మన పక్కవాడి జంతువుతో పోలిస్తే, ఎందుకంటే జంతువులు వేరు, అవి ఏదో వాటి పాటిగా అడవిలో బతుకుతాయి, వాటిని తీసుకొచ్చి మన మనుషుల మధ్య వాళ్ళని మనుషులతో కంపేర్ చేసి మనకుండే లక్షణాలన్నీ వాటికి ఆపాదించి తప్పు కదా అది, ముఖ్య అది ఒకటి. నెక్స్ట్ సింహం సింగిల్గా వస్తుంది అంటాడు, సింహాన్ని సర్కస్లో పెట్టి రింగ్ మాస్టర్ ఆడించగలడు, ఈ జంతువులు పెట్టినైనా ఆడించగలరా? పోనీ అలా కూడా అనుకుందాం, ఆడించగలరా? లేదు. అంత సింహం కూడా ఒక రింగ్ మాస్టర్ చెప్తే చచ్చినట్టు వచ్చి ఆ రౌండ్ దాంట్లో దూకుతుంది, అది ఫైర్లో దూకుతుంది, అది చచ్చినట్టు చేస్తుంది భయపడి, కానీ వాడిని తినదు కదా, అప్పుడు దాన్ని మాడుస్తారు, మీకు సంగతి తెలుసు, దాన్ని తిండి పెట్టకుండా దాన్ని మాడ్చి ఇవన్నీ చేయిస్తారు సింహాన్ని, తెలుసా మీకు? లేకపోతే అది విందు, తిండి పెట్టేస్తే పడుకుంటుంది కదా, అయినా వాడిని తింటలేదు కదా, మాడ్చినా కూడా సింహం అక్కడ వాడిని తింటలే, కాకపోతే ఏంటంటే వింటోంది, అంటే ఒక రింగ్ మాస్టర్ చెప్పినట్టు ఆడుతుంది అక్కడ. మరి ఇప్పుడు ఈయన ఆడుతున్నాడు కదా మన జగన్మోహన్ రెడ్డి, ఎవరికి ఆడుతున్నాడు? ఈ మొత్తం సలహాదారులు ఏం చెప్తే, ముఖ్యంగా మన సకల శాఖ మంత్రి, సకల శాఖ మాత్యులు ఎవరైతే ఉన్నారో వారి మాట విని మొత్తం అంతా ఈయనే కదా నడుపుతున్నాడు, ఈ షాడో ముఖ్యమంత్రే కదా, ఈయన సింహం కరెక్టే, మీకు అర్థమైందా? ఎందుకంటే ఈయన రింగ్ మాస్టర్, ఆయన ఆడుతున్నాడు. కానీ ఇక్కడ ఈ నలుగురు ఎవరి మాట ఎవరు వింటల్లా, వాళ్ళు ఒక కాజ్ కోసం దగ్గరికి వచ్చారు, చిరంజీవి గారు తమ్ముడికి సపోర్ట్ చేశారు తప్ప చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేశానని చెప్పలేదే, కూటమికి సపోర్ట్ చేశాడు బికాజ్ తమ్ముడు అందులో ఉన్నారు కాబట్టి అని చేస్తారు. ఇంకొక విషయం ఏం జరిగిందంటే, నిన్న మన చిరంజీవి గారు ఒక పక్క సీఎం రమేష్ గారిని, ఓ పక్క పెందుర్తి రమేష్ గారిని కూర్చోపెట్టుకుని, నేను వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను, మీరు ఓట్లు వేయండి అన్న, అది ఆయన ఇష్టం, మనం ఎవరం మాట్లాడటానికి? మరి ఇప్పుడు అవినాష్ రెడ్డికి భారతీ రెడ్డి ఎందుకు వెళ్ళి సపోర్ట్ చేస్తున్నారు, ఆవిడకి ఏంటి, మరిది గారు కదా, ఇప్పుడు భర్తకి వెళ్ళి సపోర్ట్ చేస్తుంది ఆవిడ, అది ఇప్పుడు అది తప్పులేదు, నేను అనేది భారతీ రెడ్డి వెళ్ళి అవినాష్ రెడ్డికి సపోర్ట్ చేయటం అనేది ఏమి తప్పైన విషయం కాదు, అది మరిది కాబట్టి వెళ్తున్నారు, అది ఆవిడ ఇష్టం, దాని గురించి మనం కమెంట్ చేయట్లా.
కానీ మీరు చిరంజీవి గారు సపోర్ట్ చేస్తే మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? ఇవాళ పోసాని కృష్ణమురళి కూడా సేమ్ ఇదే జంతువులతో పోల్చాడు. అంటే వీళ్ళందరికీ స్క్రిప్ట్ పోసాని రాస్తున్నాడా, లేకపోతే వేరే ఎవరైనా ఉండి వీళ్ళందరికీ స్క్రిప్ట్ రాసిస్తున్నారా మనకు తెలీదు. ఆ పోసాని ఏం మాట్లాడతాడో పోసానికే తెలీదు, మనందరికీ తెలుసు. అది మెంటల్ కృష్ణ అని పేరు ఆయనకి. ఆ మెంటల్ కృష్ణ ఎలా మాట్లాడుతున్నాడో సజ్జల గారు అలా మాట్లాడుతున్నారు. అంటే ఆయన ఏమనుకోవాలి మనం, సరే ఇవి పక్కన పెడితే ఇవాళ ఈ గ్రంథి శ్రీనివాస్ ఈయనకేంటి అవసరం అసలు? ఆయన అంటాడు చిరంజీవి సినిమా గతంలోట పవన్ కళ్యాణ్ ఏమో బాయ్కాట్ చేయమన్నట్ట, వైసీపీ వాళ్ళు బాయ్కాట్ చేయమన్నట్ట ఆ సినిమా పోయింది కాబట్టి ఇప్పుడు భయపడిపోయి ఆయన సినిమా విశ్వంభర సినిమా రాబోతోంది, ఆ విశ్వంభర సినిమా ఇప్పుడు రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ సినిమా ఆడకపోతే కష్టమని ఆ విషయం కోసమని తమ్ముడికి సపోర్ట్ చేసి పవన్ కళ్యాణ్కి జనసేనకి సపోర్ట్ చేసి 5 కోట్లు చెక్ ఇచ్చాట పార్టీ ఫండ్ కింద. అంటే ఆ పార్టీకి ఆయనకి ఏమైనా అవసరమా? తమ్ముడి మీద అభిమానం కొద్దీ ఆయన ఇచ్చాడు. ఈయన ఆయన ఎక్కడో దాన్ని ఏమంటారు ఈ విశ్వంభర షూటింగ్లో ఉంటే పవన్ కళ్యాణ్ వెళ్ళాడు ఆశీర్వాదం కోసం, తప్పే ఉంది. ఎందుకంటే కొడుకులా పెంచారు. ఇప్పుడు ఆ వదిన గారిని అతను తల్లిలాగానే భావిస్తాడు సురేఖ గారు. అవును, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. అన్నట్టు విశ్వంభర మూవీ నెక్స్ట్ ఇయర్ జనవరి కదా రిలీజ్ కాదు పోనీ అన్న, రేపు ఎల్లుండానా మీరు చెప్పినట్టుగా ఎప్పుడో నెక్స్ట్ ఇయర్ జనవరికి, అప్పటికి మంత్రి ఎవడో రాజు ఎవడో మంత్రి ఎవడో అది కూడా చూద్దాం మనం. అదే కాబట్టి ఇదేమంటారు ఈయన మాట్లాడే మాటలకు అర్థం లేదమ్మా, ఇప్పుడు అవసరమే లేదు. ఆయనకి ఇష్టమైంది ఆ రోజు ఆయన ఆశీర్వాదం తీసుకున్నాడు, ఒక వాత్సల్యంతో తమ్ముడు అనే వాత్సల్యంతో ఆయన ఆశీర్వదించారు. నువ్వు అంటే పార్టీ గెలుపుకి ఆయన ఆశీర్వాదం ఇచ్చారు, తప్పలేదు. అట్ ద సేమ్ టైమ్ తన సినిమాలు మానుకుని కష్టపడుతున్నాడు పార్టీ కోసమని ఆయన 5 కోట్లు ఇచ్చాడు. అది ఆయన డబ్బు, ఆయన ఇష్టం, ఆయన కష్టార్జితం. అది మనం ఎవరో మాట్లాడటానికి ఇప్పుడు ఏదో చేతకాని వాడు ఏదో చెప్తాడని ఇలాగే ఉంటాయి ఈ వైసీపీ వాళ్ళ మాటలు. వీళ్ళకి ఏంటంటే ఓడిపోతాము అనే ఒక భయంతో, ఇప్పుడు చిరంజీవికి పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, మెగా ఫ్యామిలీకి పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, అటు అల్లు అర్జున్కి ఉంది, రామ్ చరణ్కి ఉంది. రామ్ చరణ్కి కూడా చెప్పారు చిరంజీవి గారు, నువ్వు కూడా జనసేనకి సపోర్ట్ చెయ్యి, నువ్వు ఏమైనా ఫండింగ్ ఇవ్వని చెప్పారు ఆయన. సో అదొకటి బెంగ వాళ్ళకి. సరే ఇంక ఎలాగ పవన్ కళ్యాణ్కి ఈసారి పవనాలు బాగా వీస్తున్నాయి. ఇప్పుడు అన్నీ ఏదో చెప్తారు చూడండి, అన్ని నదులు ఆ సముద్రంలోనే కలిసాయన్నట్టుగా అందరూ వెళ్ళి ఒక చోట ఉన్నారు, వీళ్ళకి దిక్కు తోచట్లేదు. సో రోజు మైక్ పట్టుకుని ప్రెస్ ముందు దొరికిందే కదా అని ఛాన్స్ మాట్లాడుతున్నారు. సో ఇదంతా కూడా చిరంజీవి గారు కేవలం కూటమికి మద్దతు పలకడం వల్లే అంటారా? తప్పకుండా, నో డౌట్ అబౌట్ ఇట్. ఇప్పుడు చిరంజీవి ఇంతకు ముందు ఎప్పుడైనా జగన్ ఏదైనా పథకాలు చెప్తే బాగున్నాయండి అనేవారు ఆయన. ఇప్పుడు ఆయన కాదని తమ్ముడికి సపోర్ట్ చేసేసరికి వాళ్ళకి కడుపు దుగ్ధంతే. ఓకే, అదంతా ఉక్రోషం కోపంతో ఒకరి తర్వాత ఒకరు ఇలా మాట్లాడుతున్నారు ఆయన పైన. అంతే. సో మరి చిరంజీవి గారు ఎప్పుడైతే కూటమికి సపోర్ట్ అని చెప్పేసి మద్దతు పలకడం జరిగిందో, అలాగే పంచకర్ల రమేష్ పెందుర్తికి అభ్యర్థిగా ఉన్నారు, అలాగే సీఎం రమేష్ వీళ్ళిద్దరిని పక్క పక్కన పెట్టుకుని వీళ్ళకి మద్దతు పలుకుతున్నానని చెప్పినటువంటి వీడియో ఎప్పుడైతే బయటకు వచ్చిందో, సో వైసీపీకి సంబంధించిన నాయకులు అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు ప్రెస్ మీట్ పెడుతున్నారు. ఏం మాట్లాడతారు అసలు, ఏంటంటే అసలు అర్థం కాకుండా ఒక వాళ్ళ మాటలు అయితే వింటూ ఉంటే. సో చూద్దామండి మరి రాబోయే రోజులు ఇంకెన్ని ఇలాంటి వార్తలు వింటాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.